ఆలగట్టలోని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఏవి సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో భూమా అఖిలప్రియ, పిఏ మోహన్ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏవి సుబ్బారెడ్డి మాత్రం ఇంకా ఫిర్యాదు చేయలేదు. మరోవైపు వివాదాన్ని ముగించేందుకు టీడీపీ రంగంలోకి దిగింది. మాజీ మంత్రి ఫరూక్ గౌరు వెంకటరెడ్డి భూమా అఖిలప్రియతో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఆలగట్టలోని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ శ్రావణి. ఆళ్లగడ్డలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. నిన్న రాత్రి నంద్యాల మండలం కొత్తపల్లిలో ఏవి సుబ్బారెడ్డి పైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వర్గీయులు దాడి చేశారు. భూమా అఖిలప్రియ సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఆ తర్వాత ఏవి సుబ్బారెడ్డిని పోలీసులు కారు ఎక్కించి పంపించారు. ఏవి సుబ్బారెడ్డికి పెదవి చిట్లి కుట్లు వేశారు. ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. అదే సమయంలోనే మాజీ మంత్రి ఫరూక్ గౌరూ వెంకటరెడ్డి ఆయన కలిసి ఈ వివాదాన్ని సద్దుమనిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తున్న ఏవి సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మాజీ మంత్రి ఫరూక్ గౌరూ వెంకటరెడ్డి మాట్లాడారు. అయితే ఇవాళ ఉదయం అంటే తెల్లవారుజామునే పోలీసులు భారీ ఎత్తున భూమా అఖిలప్రియ ఇంటికి చేరుకున్నారు. భూమా అఖిలప్రియ ప్రస్తుతం లోపల విచారణ కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే అఖిలప్రియ అనుచరులు మాత్రం ఆమె హైదరాబాద్ లో ఉందని చెబుతున్నారు. అయితే ఇవాళ భూమా అఖిలప్రియ పైన పోలీసులు ఏమైనా కేసు నమోదు చేస్తారా, అరెస్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే మొత్తం మీద ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు నంద్యాలలో యువగలం పాదయాత్ర కొనసాగుతుంది. ఏవి సుబ్బారెడ్డి ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేస్తారా, అధిష్టానం జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని ఇంతటితో సద్దుమణిగా చేస్తున్నా అనేది చూడాల్సి ఉంది. అయితే ఏవి సుబ్బారెడ్డి పైన గతంలోనే భూమా అఖిలప్రియ హత్యకు కుట్ర చేసినట్లు 3 ఏళ్ల క్రితం కేసు నమోదైంది. ఆ కేసులో భూమా అఖిలప్రియతో పాటు భర్త భార్గవ్ రాముడు పైన కూడా అభియోగాలున్నాయి. భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయాలని అనేక సార్లు కడప ఎస్పీని కూడా ఏవి సుబ్బారెడ్డి కోరారు. ఆ నేపథ్యంలో నిన్న జరిగిన సంఘటన టీడీపీ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం ఉంది. ఈ సంఘటన పైన ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది చూడాలి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.